నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి అవి ముగిసిపోయాయి కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అరవై నాలుగు సీట్లతో రావడం జరిగింది సో హ్యాట్రిక్ దిశగా వెళ్తాననుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాస్త వెనకంజలో ఉండిపోయింది కాంగ్రెస్కి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనుకున్నారు జనం సో జన జనం నిర్ణయం మరి అరవై నాలుగు సీట్లతో చెప్పి ఈరోజు అధికారంలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీని సో మరి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ప్రతి పార్టీ కూడా తప్పకుండా గెలవాలని మంచి సీట్లు సాధించాలని తపనతోటి ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఈసారి చాలామంది ఎంపీ టికెట్లు ఆశించిన యాస్పిరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే మనం జహీరాబాద్ నుంచి అశోక్ ముస్తాపురే ఈయన ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఒక వ్యాపారవేత్త ఇక్కడ కాకపోయినా ఇక్కడ అదేవిధంగా యుగాండాలో వ్యాపారాలతో మంచి అభివృద్ధితో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా సొంత గడ్డకి ఎంతో కొంత న్యాయం చేయాలి మరి జహీరాబాద్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అని బీజేపీ పార్టీలో ఎప్పటినుంచో ఉంటూ కూడా ఈసారి ఎంపీ టికెట్ ఆశించిన వారిలో ఆయనలో కూడా రేస్లో ఉన్నారు సో మరి బీజేపీ అధిష్టానం మరి ముస్తాపురే గారిని మరి తన అంటే తన హక్కును చేర్చుకుంటుందా మరి ఎంపీ సీట్ ఇచ్చి మరి గెలిచే దిశగా ఆయనకి సహాయ సహకారాలు ఆ పార్టీ అందిస్తుందా మరి పెద్దలు మరి ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు లేదనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ అశోక్ గారు నమస్కారం 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 అశోక్ గారు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో మిమ్మల్ని చూస్తుంటే ఆ శ్రీరాముడే కనపడుతున్నాడు ఏంటి ఆ కండవ అంతా ఇప్పుడు అంటే రామమందిర నిర్మాణం గురించి సార్ ఇప్పుడు సార్ దేశమంతటా మొట్టమొదటగా నేను యోయో టీవీ ప్రేక్షకులకు యోయో టీవీ యజమాన్యానికి మీ అందరికీ నా యొక్క నమస్కారములు నాకు ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ చే చేసి ప్రజలతో మమేకం అవడానికి మీరు అవకాశం అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు భారతదేశం అంతటా కూడా మొత్తం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన భారతీయులందరూ అంటే శ్రీరామ జ శ్రీరాముడు జన్మించినటువంటి స్థానం శ్రీరాముడు మన యొక్క హిందువులకు ఆరాధ్య దైవం అన అయినటువంటి శ్రీరాముడు ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం ఒక దురాక్రమణ చేసి మన దేశం మీద దండ దండయాత్ర చేసినటువంటి బాబర్ సైన్యము బాబరు అక్కడ ఉన్నటువంటి రాముని గుడిని ధ్వంసం చేసి మరి ఇన్ని సంవత్సరాలు ఎన్నో త్యాగాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు ఇవన్నీ చే చేసి ఈరోజు మన యొక్క హిందువుల భారతీయుల యొక్క కళా సహకారం అవుతున్నదంటే ఇంతకంటే పెద్ద పండుగ ఇంకా భారతదేశంలో ఏది లేదు నిజమే నిజంగా చెప్పాలంటే నేను ముఖ్యంగా ఆ రోజులలో భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ వీరందరూ కలిసి ఏదైతే అడ్వాణి గారు రథయాత్ర తీశారు భారతదేశంలో ఆ రథయాత్ర మొత్తం దేశమంతా కూడా అంటే ఆ రోజులలో కూడా ప్రజలకు మన యొక్క దేశంలో శ్రీరాముడు మన ఆరాధ్య దైవము అతనికే గుడి లేనప్పుడు మన మనం ఎందుకు అని ప్రజలందరూ రోడ్ల మీద వచ్చి మరి వారందరూ వెళ్ళి కరసేవలో వెళ్ళి ఎన్నోసార్లు అక్కడ ఉద్యమాలు చేసి మరి కరసేవకులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాబరి డాంచాను తీసేయడం జరిగింది మరి నిజంగా అది మన యొక్క ఆ రోజు కూడా మన గర్వకారణమే ఆ రోజు మరి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వారి యొక్క సెక్యులరిజం అనుకుంటా హిందువులను ఏ విధంగా అనచితి వేయాలి హిందూ యొక్క హిందూ ధర్మాన్ని భారతదేశంలో లేకుంటే ఏ విధంగా చేయాలనే ఒక కుట్రతోటి వారు మన యొక్క హిందూ ధర్మం మీద అనేకమైన కుట్రలు చేశారు ఆ కుట్రలో ఒక భాగము మన యొక్క రామాలయం కూడా నిర్మించకపోవడం ఓకే మరి అటువంటిది భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే ఆ రోజు వాజ్పేయి గారు కూడా దానికి ఎన్నో కార్యక్రమాలు హిందూ పరిషత్ వారు అప్పుడు కోర్టులో ఉన్నటువంటి కేసును సర్వే చేయించి అవన్నీ ఎన్నోసార్లు వాజ్పేయి గారు దాని మీద కమిటీలు వేసి ఒక కొలిక్కి తెచ్చారు ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు నరేంద్రుడు ఈ దేశంలో ప్రధానమంత్రిగా అయిన తర్వాత అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ హిందువులకు ప్రత్యేకంగా ఒక ఆశ పుట్టింది ఇప్పుడు మన రాజ్యం వచ్చింది హిందువుల రాజ్యం వచ్చింది భారతీయుల రాజ్యం వచ్చింది ఈ దేశం అభివృద్ధి చెందుతూ రామరాజ్యం వస్తుందని అందరు అనుకున్నారు మరి ఆ రోజు ఇరవై రెండో తారీఖు నాడు వస్తున్నది ఆ ఇరవై రెండవ తారీఖు నాడు గౌరవనీయులు మన యొక్క యశస్వి ప్రధానమంత్రి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి వారి యొక్క చేతులతో ఈ రామాలయ నిర్మాణం జరిగింది దాన్ని శ్రీరాముని విగ్రహాన్ని అక్కడ ప్రశ్నించడం అన్ ఇది చేయడం అనేది చాలా సంతోషమైన విషయం మరి భారతీయులు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఈరోజు ఒక గొప్ప మాట అన్నాడండి అడ్వాణి గారు ఏది జరిగినా ఏమైనా ప్రతిదీ విధి నిర్ణయిస్తుంది ఏదైతే మన యొక్క నేచర్ ఉంది కదా సార్ నేచర్ నేచర్ నిర్ణయిస్తుంది ప్రతిదీ అటువంటిది శ్రీరాముని గుడి శ్రీరాముని గుడి యొక్క ప్రారంభోత్సవము నరేంద్ర మోదీ గారి చేతుల మీద చేయడానికి విధి వీరిని అవకాశం ఇచ్చింది చాలా అదృష్టవంతుడు అని చెప్పారు మరి మోదీ గారు గారు కూడా ఈరోజు వారు ఎన్నో రోజుల నుంచి ఉపవాసం ఉంటూ కింద పండుకొని ఒక నిష్ఠతోటి అంటే శ్రీరాముని గుడికి ఒక గుడిని ప్రతిష్టాపన చేయడానికి రాముల వారి విగ్రహంకు ఎటువంటి వారి యొక్క మన యొక్క ధర్మంలో ఉన్నటువంటి పద్ధతులను వారు పాటిస్తూ చాలా నిష్టతో చేస్తున్నారు కాబట్టి దేశ ప్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి అందుకే ఈ కండువా అంటే శ్రీరామ ఇప్పుడు ట్వంటీ సెకండ్ వరకు ఖచ్చితంగా ఈ కండువాను కంటిన్యూగా వేసుకొని మరి చాలామంది నా మిత్రులు ఉన్నారు ఒకనైతే నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే మేము మొన్న కార్లో వెళ్తున్నాం కార్లో వెళ్ళి వెళ్తుంటే మనం లంచ్ చేద్దాం అన్న అని అన్న నేను అన్న నేను లంచ్ చేయా నేను ఉపవాసం ఉంటున్న ట్వంటీ సెకండ్ వరకు అని చెప్పాను ఆయన ఒకరోజు కూడా ఉపవాసం ఎప్పుడు పట్టలేదు కానీ ట్వంటీ సెకండ్ వరకు నేను సాయంత్రం ఒకటే పూట తింటున్నా అంతవరకు నేను ఉపవాసం ఉంటున్న ట్వంటీ సెకండ్ వరకు అన్న అంటే ఎంత భక్తి భావన ఎంత ప్రజలల్ల అభిమానం పెరిగిందంటే అది నిజంగా మన అందరికీ గర్వకారణం అందుగురించే ఈ కణ్వ వేసుకున్నాను సూపర్ సార్ కూడా మంచి నిష్ఠలో దీక్ష బట్టి మీరు కూడా అవ్వకుండా అదేవిధంగా మీ కోరిక కూడా ఎంపీగా మీకు సీట్ రావాలని అలాగే మీరు జైరాబాదులో సార్ ఎంపీగా గెలవాలని కూడా కోరుకో ఉండాలి తప్పకుండా సార్ ముఖ్యంగా చూసుకుంటే మీరు అంటే వ్యాపారవేత్తగా ఒక బిజినెస్ మ్యాన్గా మీరు యుగండాలు మన దేశంలో కాకుండా యుగండాలు మంచి బిజినెస్ చేశారు అక్కడ రిలేస్ట్ వ్యాపారం చేశారు అక్కడ మైండ్స్ కూడా ఉన్నాయంటా మీకు సో ఎంత మంచి మరి బిజినెస్గా సక్సెస్ సక్సెస్గా మీరు సాగుతున్న టై ఈ టైంలో మరి ఏంటి రాజకీయాల వైపు మళ్ళాలి ఎందుకు ఏంటి కారణం ఏంటి అసలు అంటే ఏమైనా బలమైన కారణం ఉందా రాజకీయాల్లోకి రావాలని ముఖ్యంగా నేను చాలా మారుమూల గ్రామంలో పుట్టినాను మరి సర్వసాధారణమైన కుటుంబం నేను ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు అయినా నాకు దేవుడు ఈ నేచర్ నాకు ఎంత సహకరించిందంటే నేను ఏమేమి అడిగినో దేవుడు అన్ని ఇచ్చిండు నాకు ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే మరి నా జీవితంలో నేను ఏది చేసినా సక్సెస్ అయినా నేను నేను దా జస్ట్ ఒక ట్వంటీ టూ ఇయర్స్కే నేను జిల్లా పరిషత్ మెంబర్ కూడా అయినా నేను ఆ తర్వాత నేను బిజినెస్లో డైవర్ట్ అయినా ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత కానీ నేను బిజినెస్ కూడా ఏ బిజినెస్ చేసినా నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా నేను చాలా సక్సెస్ఫుల్గా అయినాను ఇప్పుడు నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను నా లైఫ్లో నా మీద ఏదైతే బాధ్యత ఉందో నా పిల్లలు నా భార్య నా కుటుంబము వారు ఆనందంగా ఉండే విధంగా ఉన్నారు కాబట్టి నేను పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజలకే అంకితం కావాలని నేను నిర్ణయించుకున్నాను తప్పకుండా ఈసారి జహీరాబాద్ కాన్స్టిట్యూన్షి నుంచి భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇస్తుందని పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే నాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది టికెట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఫోర్టీన్లో ఫోర్టీన్లో కాకపోతే అప్పుడు ఏం జరిగిందంటే అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మా మన అన్నగారు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారే అధ్యక్షులుగా ఉన్నారు అప్పుడు కూడా ఈరోజు వారే అధ్యక్షులుగా ఉన్నారు అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ అవడం వల్ల ఆ అలయన్స్ అలయన్స్లో ఆ టికెట్ బీజేపీకి టీడీపీకి వెళ్ళిపోవడం వల్ల నాకు మళ్ళీ నీకు అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది బట్ ఈసారి నాకు పూర్తి స్థాయిలో అవకాశం ఇస్తారని నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఓకే సో మరి ఆ నమ్మకం మీకు ఉంది కాబట్టి ఆ నమ్మకం దిశగానే అడుగులు కదులుతున్నాయి అలాంటి అంచనాలు ఏమైనా మీకు కనిపిస్తున్నాయి వంద శాతం వంద శాతం ఎందుకంటే అక్కడ నాకు ఒక బేస్ ఉంది నేను దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు అక్కడ ముఖ్య ఎనిమిది సంవత్సరాలు నేను వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘంకు అధ్యక్షునిగా ఉన్నాను నేను ఎన్నో ముఖ్యమంత్రితోటి ప్రధానమంత్రితోటి అమిత్ షా గారితోటి యడ్యూరప్ప గారితోటి మన దగ్గర ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇక్కడ అంటే ముఖ్యంగా లింగాయతుల కోసం లింగాయతుల వాయిస్ను లింగాయతులు ఏంది అనేది నేను తెలంగాణలో నేను కూడా ఒక వ్యక్తిని లింగాయతులు ఉన్నారు లింగాయతుల స్థితిగతులు ఇవి ఉన్నాయని చెప్పిన దాంట్లో నేను కూడా ఒక వ్యక్తిని కాబట్టి లింగాయతులలో నాకు మంచి ఫాలోయింగ్ ఉంది లింగాయతులు నాకు ఆదరిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉన్నది వంద శాతం వందశాత్ అక్కడ ముఖ్యంగా ఏడు కాన్స్టిట్యున్సీలలో ఒక ఎల్లారెడ్డి కామారెడ్డి తప్ప జైరాబాద్ ఆందోల్ నారాయణఖేడ్ జుక్కల్ బాన్స్వాడ ఈ బాన్స్వాడలో కొంచెం తక్కువ ఉంటారు ఈ నాలుగు కాన్స్టిట్యున్సీలలో మొత్తం లింగాయత్ పటేల్స్ వీళ్ళ మేమంతా అక్కడ అంటే ఊర్లలో ఉన్నటువంటి పటేల్స్ అంత లింగాయత్స్ మాదే డామినేషన్ ఉన్నది కాబట్టి తప్పకుండా లింగాయత్లు అక్కడ కొంచెం ఎడిజిగా ఉంటారు ఓకే పైగా లింగాయత్ వాళ్ళందరూ కూడా కూడా ఉన్నారు మీరు మరొక హిస్టరీ ఏముందంటే జహిరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎప్పుడైతే జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ టూ థౌజండ్ నైన్లో డీలిమిటేషన్ అయిందో డీలిమిటేషన్ తర్వాత మూడు ఎలక్షన్స్ అయినాయి ఆ మూడు ఎలక్షన్లలో లింగాయత్లే గెలిచారు సురేష్ శేట్కర్ గారు ఒకసారి గెలిచారు బీవీ పటేల్ గారు రెండు సార్లు గెలిచారు కాబట్టి ఈసారి కూడా మా పార్టీ బీజేపీ అక్కడ లింగాయత్లకు అవకాశం ఇస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది ఓకే కానీ మొన్న జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తే అంటే లాస్ట్ టైంలో రెండు వేల పద్నాలుగులో మీకు ఆ ఎలయన్స్లో పోవడం వల్ల ఈసారి నమ్మకం పెట్టుకున్నారు మీరు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ స్థానం నుంచి మీకు టికెట్ వస్తుందని నమ్ముతున్నారు సో మరి ఏంటి సార్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆబ్లికేషన్స్ ఉంటాయి తర్వాత కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి మరి అటువంటి వాటిల్లో ఏమైనా మీకు ఏమైనా బెడ్స్ కొట్టే అవకాశం ఏమైనా ఉందా అంటే ఈక్వేషన్ ఈసారి హైదరాబాద్లో మా లింగాయతులకి ఈక్వేషన్స్ కలిసి వస్తాయి ఈసారి పూర్తి నమ్మకం పూర్తి నమ్మకం ఉంది మరి ఇప్పుడు కామారెడ్డి ఎమ్మెల్యే గారు గెలిచారు అది జైరాబాద్ మదన్మోహన్ రెడ్డి కామారెడ్డి వెంకటరమణ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్ ఆయన రాష్ట్రంలోనే బహుశా వెంకటరమణారెడ్డి గారికి ఏదైతే అవకాశం వచ్చిందో ప్రస్తుత ముఖ్యమంత్రిని ఓడిపోయిన ముఖ్యమంత్రిని ఆ రోజులలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కాబోయే ముఖ్యమంత్రి ఇద్దరిని ఓడగొట్టడం అనేది బహుశా భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు మళ్ళీ జరగది కూడా ఆ అవకాశం దేవుడు ఇచ్చిండు మరి ఆయన ద్వారా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఒక మంచి వాతావరణం ఉన్నది వెంకటరమణారెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారినే ఇప్పుడు గా పెట్టారు వెంకటరమణ రెడ్డి గారే జహీరాబాద్ కాన్స్టివెన్సీ ఇన్ఛార్జ్ ఆయన ఒక వ్యూహము ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించే మనిషి మరి వారు చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీని క్యాండిడేట్ కంటే ఎక్కువ ఆయన ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు గెలిపియాలనేది కాబట్టి వెంకటరమణ రెడ్డి గారు కూడా మాకక్కడ తోడుగా ఉన్నారు కాబట్టి ఈసారి జైరాబాద్ కాన్స్టిట్యున్సీ బీజేపీ తప్పకుండా గెలుస్తుంది ఓకే పైగా వెంకటరమణారెడ్డి గారి అన్నదండలు ఉంటాయి మీకు ఒకవేళ మీకు సీట్ వస్తే మీ గెలుపు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఓకే ముఖ్యంగా చూసుకుంటే మీరు చాలా డిబేట్లలో పాల్గొన్నారు పాల్గొన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎలక్షన్స్కి సంబంధించి ఏంటి ఎలా ఉండబోతుంది ఏంటి ఫామ్ చేయబో ఏ ఏ పార్టీ ఫామ్ చేయబోతుంది అనేది అని కొత్త మీరు మీ ప్రొడక్షన్ కరెక్ట్ అయ్యింది మరి ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి మీ ప్రొడక్షన్ ఎలా ఉండబోతుంది చూడండి నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ట్వంటీ త్రీలో నేను మూడు సార్లు కూడా ఈ డిబేట్స్ చేసినటువంటి రికార్డ్స్ కూడా ఉన్నాయి అంటే నేను ఆ రోజు కూడా చెప్పాను అప్పుడు అంటే ఫస్ట్ ఫోర్టీన్లో నేను టీఆర్ఎస్ వస్తుందని చెప్పినాను ఆ తర్వాత ఎయిటీన్లో టీఆర్ఎస్ ఎన్ని సీట్లు వస్తాయని కూడా చెప్పినాను జస్ట్ ఒక సీట్ మాత్రమే అటు అయింది అయితే ట్వంటీ త్రీలో నేను ఎవ్వరు అనలేదు నేను డిబేట్స్లో పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాంకర్స్ కానివ్వండి అక్కడ డిబేట్లో పాల్గొన్నటువంటి వారు కూడా ఏమంటుండే కొన్ని సీట్లతోటైనా టీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ వస్తుంది అంటారు నేను ఖచ్చితంగా చెప్పిన వ్యక్తులలో నేను ఒక్కోండి బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతుందని చెప్పిన ఎందుకు ఓడిపోతుంది అంటే బీఆర్ఎస్కు ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉండే సార్ అందులో బీఆర్ఎస్ను ఓడగొట్టింది నేచర్ సార్ మనుషుల కంటే ఎక్కువ నేచర్ ఓడగొట్టింది ఎందుకు చెప్తున్నా మీరు ఇది వినండి అంటే దాదాపుగా కాళేశ్వరం కట్టి ఫైవ్ ఇయర్స్ అయింది ఓకే కాళేశ్వరం ఫైవ్ ఇయర్స్లో వాటి యొక్క పిల్లర్స్ కుంగకుండా దానికి బుంగలు పడకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకు పడ్డదంటే ఇందులో వీళ్ళు అవినీతి చేశారు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు కుటుంబ పాలన అయిపోయిందని దానికి నేచరే చూయించింది దాన్ని అపశకునం అంటారు అది చూపించింది కేసీఆర్కు కేసీఆర్ కు తెలిసింది ఓడిపోతున్నాను అది ఇండికేషన్ దానికి చాలా సందర్భాల్లో ఓడిపోయిన పెద్ద నాకు ప్రాబ్లం లేదు హౌస్ అంటే ఏమైతుందంటే ఒక్కొక్కసారి మనము కొన్నిసార్లు నిజం మాట్లాడతాడు మనిషి ఆయన వాస్తవాలు మాట్లాడారు అది ముందు అనలేదు మరి ముందు ఎప్పుడు అనలేదు ఈసారి ఎందుకు అన్నాడు అంటే ఆయన ఇండికేషన్స్ వచ్చినాయి ఓడిపోతున్నాం అనేది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు రాసుకోండి ఇది భారతీయ జనతా పార్టీ పన్నెండు సీట్లు గెలవబోతుంది ఇక్కడ పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క సీట్ వస్తుంది అంటే సారు అవన్నీ పోయినాయి ఈసారి ఒక సీట్ వస్తుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు నెక్స్ట్ టైం మనుగడ ఉండదు బీఆర్ఎస్ కనుమరుగు అయిపోతుంది నేను చెప్తున్నాను బీఆర్ఎస్ అనేది రాష్ట్రంలో ఉండదు ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసుకోండి అయితే ఇప్పుడు మనం ఎలా ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి మీ ప్రొడిక్షన్ ఇప్పుడు ఇలా చెప్పారు కాబట్టి రికార్డ్స్ లో ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్స్ చూడండి మీరు ఓకే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ ఇక్కడ కాంగ్రెస్ కూడా కాస్త గట్టిగా ఫైట్ చేయబోతుంది అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఫైట్ అనేది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండదు అంటే బీఆర్ఎస్ కు దేనికోసం ఓట్ ఓకే అసలు బీఆర్ఎస్ పని ఏంది పార్లమెంట్ లో వీరికి ఎన్ని సీట్లు వస్తాయి అక్కడ అపోజిషన్ లో ఉండలేరు అపోజిషన్ లో ఉండలేరు వారు కేవలము వీళ్ళను గెలిపిస్తే రాష్ట్రం యొక్క పరువు ఎట్లా తీస్తారంటే వీరు పార్లమెంట్ సభ్యులు అక్కడ పోయినాక కేవలం ఇళ్ళ మీద అయినటువంటి కేసులు ఆ కేసులు కావద్దు అనే పోడియం దగ్గర వట్టే నినాదాలు చేస్తారు తప్ప ఇంకా అభివృద్ధి మీద కానీ తెలంగాణ గురించి తెలంగాణకు బీఆర్ఎస్ కు పని అయిపోయిందండి వారికి సంబంధం లేదు తెలంగాణ బీఆర్ఎస్ పెట్టిన రోజే తెలంగాణకు కేసీఆర్ కు సంబంధం తెగిపోయింది ఓకే కానీ మరి హరీష్ రావు గారు మీటింగ్ మీద మీటింగ్ పెడతా ఉన్నారు బా అంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి పదంలో పోతుందని చెప్పేసి వాళ్ళు కూడా ప్లాన్లు చేసుకుంటామన్నారు అంటే చెప్ప అభివృద్ధి పదంలో పోతుందంటే ఎట్లా పోతుంది దేనికోసం పోతుంది మీ యొక్క కెపాసిటీ ఏంది మీకు అక్కడ ఎవరు అడుగుతారు ఇప్పుడు పదహారు సీట్లు ఉన్నాయి మనకు ఐదు వందల నలభై ఐదు సీట్లలో పదహారు సీట్లు ఏంది నాకు చెప్పండి వీరికి ఎవరు అడిగేటోళ్ళు సరే లాస్ట్ టైం తొమ్మిది సీట్లు ఇచ్చారు వీరికి ఏం చేశారు నేను ఎక్కడ మాట్లాడారు కేవలం కవిత గారి మీద కేసు అయినప్పుడే పార్లమెంట్ల ప్లే కార్డులు పట్టుకొని నిలబడ్డరు తప్ప వీరు పార్లమెంట్ల తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడింది లేదు ఈ కుటుంబం మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు పార్లమెంట్లో నిలబడి మాట్లాడడానికే వీరు పనికి వస్తారు తప్ప ఈ పార్లమెంట్ సభ్యులు ఇంకా ఏమీ చేయలేరు తెలంగాణ యావత్ తెలంగాణ సమాజానికి నేను చెప్తున్నా టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఓట్ వేయడం అనేది అది ఒక చెత్త బుట్టిలా ఓటేసినట్ల వారు ఇపోయి ఏం చేస్తారు పార్లమెంట్లో దేని వారి యొక్క స్వార్థం గురించే ఎలక్షన్ చేస్తున్నారు ఇది తప్ప వారు దేశ ప్రజల కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ శ్రేయస్సు కోసం చేస్తలేరు కాబట్టి ఈసారి జరిగే ఎలక్షన్స్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది బీజేపీ పన్నెండు సీట్లు అక్క సార్ నేను చాలా గ్రామాల్లో వెళ్తున్నాను పార్టీకి సంబంధం లేదు అసలు పార్టీ గురించి ఎవరు అడుగుతలేరు నరేంద్ర మోదీ మాకు ప్రధానమంత్రి కావాలి ఈ దేశానికి కాపాడే నాయకుడు నరేంద్ర మోదీ ఈ దేశానికి అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ ఈ సార్ మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఈ ఇప్పుడు ప్రపంచ దేశాలు మనకు మా మాట్లాడుతున్నాయి సార్ మనకు అడుగుతున్న ఏదనేప్పుడు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధమైనప్పుడు ఎవరిని అడిగారు ప్రధానమంత్రిని మన యొక్క ప్రధానమంత్రి ఒక మీటింగ్లో ఉన్నప్పుడు వీరందరూ మా చాలా దేశాల రాష్ట్రపతులు ప్రధానమంత్రులు అక్కడ చేరినప్పుడు ప్రధానమంత్రిని లెంగుకుంటూ వచ్చిండ్రు ఎవరు బైడెన్ అంటే అమెరికా రాష్ట్రపతి ప్రధానమంత్రి గారిని చూసుకుంటూ వచ్చి నమస్కారం చేసిండ్రు అంటే మనం ఏ స్థాయిలో పోయిన ప్రధానమంత్రి అమెరికా ప్రధానమంత్రిని కలవడానికి మనము ఎంతో లైన్ కడుతుంటాం ఆయన ఏమంటుండే అదే రోజు మనకు అపాయింట్మెంట్ ఇస్తుండే అదే రోజు అమెరి మన పాకిస్తాన్కి ఇస్తుండే మన ఇద్దరి మీద పోటీ పెడుతుండే అసలు పాకిస్తాన్ అనేది మనకు శత్రు దేశం అనేది చాలామంది ఇది చేసుకుంటూ మనతోటి ఆడుకుంటుంటారు కానీ అది వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ప్రపంచ దేశంలోనే ఒక శక్తివంతమైన దేశం ఇండియా అంటేనే ఎట్లా ఏదైనా జరిగినప్పుడు ముందు అమెరికా ప్రెసిడెంట్ అడుగుతుంట్రీ రష్యా ప్రెసిడెంట్ అడుగుతుంది చైనా ప్రెసిడెంట్ ఈరోజు ఎక్కడ ఏం జరిగినా ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా ఏదైనా ఇది ఉన్నా కానీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని వారు సంప్రదిస్తున్నారు కానీ మన అంటే ఇది మనకు అందరికీ గర్వకారణం కావచ్చు సార్ ఏమంటానంటే కాబట్టి మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశమేగా మరి ఏ రకంగా మనం మనం అన్నిట్లలో ముందంజలో ఉన్నామని అనుకోవచ్చు సార్ ఇది ఏదైనా కానీ ఓవర్ నైట్ ఒక రోజులో ఇది కాదు కదా పది సంవత్సరాలలో మనకు మార్పు వచ్చింది వచ్చింది వంద శాతం మార్పు వచ్చింది పది సంవత్సరాల కింద ఉన్న సార్ టెన్ ఇయర్స్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక్క అవినీతి మరక అయించండి ఏదైనా అవినీతి గురించి ఎవరన్నా మాట్లాడింది చూపించండి సార్ ఒక ప్రధానమంత్రి ఎంత సాదాసీదా జీవనం గడుపుతున్నాడు ఆయన ఏమన్నాడు నా యొక్క ప్రతి క్షణము నా బాడీలోని ప్రతి కణము ఈ భారత మాతకు అంకితం అని చెప్పారు మరి నిజంగానే ఆ విధంగానే పని చేస్తున్నారు మాటల్లో కాదు చేతల్లో కూడా ఉన్నాయి సార్ ఏమున్నది నాకు చెప్పండి ఎక్కడ ఆస్తి ఉన్నది ఎక్కడ పిల్లలు ఉన్నారు ఏమున్న ఏమీ లేదు కదా ప్రతిదీ భారతదేశ పౌరులే అందరు పిల్లలు భారత మాతనే మాత సార్ ఎంత గొప్ప విషయం నేను చెప్తున్నానండి ఒక తల్లి చనిపోయిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రి ఆయన బాగా అభిమానించే ఆయన తల్లి చనిపోతే అన్ని విధులు అంటే ఏదైతే తల్లి చనిపోయినాక ఏమేమి కర్మకాండలు చేయానో అన్నీ ఆయన స్వయంగా చేసి ఒక సింపుల్ మనిషి లెక్కపోయి అన్నీ చేసి ఇమీడియట్గా మళ్ళీ డ్యూటీకి పోయిందంటే అది చాలా అంటే ఈ యువత భారతదేశంలో ఉన్న ప్రజలు ఏదైతే నా దగ్గర డబ్బులు బాగున్నాయి నేను పెద్ద మనిషిని ఇవన్నీ గర్వంగా ఉండే వాళ్ళు ఉన్నారు కదా అది చూసిన తర్వాత అందరికీ అనిపించింది అంటే కర్మ అనేది చాలా గొప్పది సార్ ఎగ్జాక్ట్లీ సార్ ఆ కర్మను వారు నాకు నూట నలభై మంది వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ ప్రజలు నా మీద నమ్మకం ఉంచి నాకు ప్రధానమంత్రి చేసింది కాబట్టి వారి యొక్క విధులను నిర్వహించడం నా బాధ్యత దీనికంటే ఎక్కువని ఈ బాధ్యత పూర్తి చేసిండు ఇమీడియట్గా పోయి ప్రధానమంత్రి బాధ్యతను పూర్తి చేసి ఇది చాలా ఆలోచించవలసిన విషయం సార్ అందరూ చూడాలా అందరూ ఆయన గురించి ఆలోచించాలా అటువంటి ప్రధానమంత్రి ఇంకా ఎవరు దొరుకుతారు మనం కాబట్టి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు పార్టీలకు అతీతంగా సార్ పోలింగ్ బూత్లో ఏజెంట్ లేకున్నా మాకు ఓట్లు పడతాయి అనేది పూర్తి నమ్మకం ఉన్నది నాకు నేను చెప్తున్నాను పోలింగ్ బూత్లో ఏజెంట్ లేకున్నా బీజేపీ డబ్బా పూర్తిగా బీజేపీకి పడతాయి అక్కడ ఓకే సరే మీ నమ్మకం ముమ్ము కాకూడదు నెరవేరాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ మిమ్మల్ని మామూలుగా అయితే అశోక్ గారు నేను పిలుస్తున్నాను కానీ మిమ్మల్ని సామ్రాట్ అశోక్ అంటారంట కదా ఎందుకంటే సామ్రాట్ అనే ఒక ట్రస్ట్ ద్వారా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో సామ్రాట్ అశోక్ సామ్రాట్గా మిమ్మల్ని పిలుచుకుంటా ఉంటారు సో అదే విధంగా చూసుకుంటే ఆదిలాబాద్కి నిర్మల్కి మనం మీరు ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు సో అక్కడ నిర్మల్లో ఆల్రెడీ మీ బీజేపీ నుంచి ఒక క్యాండిడేట్ గెలవడం జరిగింది ఆదిలాబాద్లో గెలిచారు ఆదిలాబాద్లో కూడా గెలిచారు ముందు కూడా గెలిచారు బానే ఎనిమిది ఎనిమిది టికెట్లు మీకు ఖాతాలో పడ్డాయి కానీ ఎవరైతే గెలుస్తారో అనుకున్నారో వాళ్ళు గెలవలేకుండా పోయారు బట్ ఓకే ఏదేమైనా ఒక మంచి తరుణమే అనుకోవాలి ఎందుకంటే ఎనిమిది సీట్లు అయితే వచ్చినాయి అవును సరే సో ఏంటి మరి ఈసారి మీరు అంటే మీరు ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి ఆదిలాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు బాగానే ఎఫెక్ట్ చూపించగలిగారు సో మరి మీ నియోజకవర్గానికి ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్గా ఉండబోతున్నాను సార్ నేను యాక్చువల్గా మా అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి అన్న నేను ఢిల్లీలో బోత్ ఎమ్మెల్యే గారు జాయిన్ అయ్యారు బాపురావు గారు బాబురావు ఎమ్మెల్యే ఢిల్లీలో జాయిన్ అయిన తర్వాత లక్ష్మణ్ సార్ ఉన్నారు కే లక్ష్మణ్ సార్ డాక్టర్ కే లక్ష్మణ్ సార్ బండి సంజయ్ అన్న గారు ఉన్నారు అరుణ మేడం గారు ఉన్నారు కిషన్ రెడ్డి సార్ అందరూ ఉన్నాక నే ఆయన నేనే తీసుకెళ్ళిన ఎవరిని బాపురావు గారిని రాథోడ్ బాబు రాథోడ్ బాబురావు మేమిద్దరం వెళ్ళినాం ప్రెస్ మీట్ అయింది అంత అయింది ఆయన జైనింగ్ అయిపోయిన తర్వాత నేను వారందరికీ ఏం అడిగినా అంటే నాకు జహీరాబాద్ కాన్స్టిచెన్సీ మొత్తం ఇన్ఛార్జ్ చేయండి ఎలక్షన్స్కు అని అడిగాను నేను అనేది అసెంబ్లీ ఎలక్షన్స్కు అయితే అన్నయ్య ఏమన్నారంటే నువ్వు ఈసారి ఆదిలాబాద్ నిర్మల్ రెండు జిల్లాలకు వెళ్ళు అక్కడ నాకు కోఆర్డినేషన్ చేయను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి పర్సనల్గా నేను అధ్యక్షునికి డైలీ కోఆర్డినేషన్లో ఉంటుంది నేను అన్నీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను చూడు ఆ తర్వాత నీకు నేను మేము ఇక్కడ టికెట్ ఇస్తాము ఏది జైరాబాద్లో ఏం చేయాలో మనం చూద్దాము అని ఆ రోజే నాకు మాట ఇచ్చారు నేను బాగా అంటే వారు ఇచ్చినటువంటి బాధ్యతలను పూర్తి స్థాయిలో నేను నెరవేర్చిన మాకు అక్కడ రిజల్ట్ కూడా వచ్చింది అక్కడ అభ్యర్థులు కూడా బాగా పవర్ఫుల్ సార్ ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి గారు ముందు ఎమ్మెల్యేగా ఉన్నారు పాయల్ శంకర్ గారు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు కానీ నేను ఒక ఫైటర్ సార్ నేను చూసిన అవును చాలా ఫైటర్ నేను అసలు ఆయన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నా నాకు మంచి మిత్రుడు ఆయనకు ప్రజల పట్ల ఎంత తపన ఉన్నదంటే ఈరోజు ఎమ్మెల్యే అయినాం కానీ కాదు ఎమ్మెల్యే కాకముందు కూడా ఆయన ప్రజలకు చాలా సేవ చేసిండు సార్ పని చేసిండు ఆయన గెలుపు అనేది నిజంగా అది గెలవలసిన విషయమే నల్లెరిపై నడకంటారు అంటారు సునాయాసంగా గెలవాల్సిన సీటే అంటారు సునాయాసంగా కాదు అంటే ఆయన సేవ చేసి ఉండి ఆ గుర్తింపు కోసమే ఆయన ఫైట్ అక్కడ టైట్ గా ఉండే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ దాన్ని బట్టి ఆయన వీరి యొక్క సేవను గుర్తించి ప్రజలు ఈసారి ఆయన గెలిపించారు నిజంగా అది చాలా న్యాయమైంది ఓకే రామారావు పటేల్ గారు అక్కడ ముదోల్లో మంచి వాతావరణం ఉన్నది హిందుత్వం ఉన్నది ఆయన కూడా మంచి ఒకసారి ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి అందరు గెలిచారు మా స్వయంబాబురావు గారు కూడా ఎమ్మెల్యే ఎంపీ ఉన్నారు ఆయన కూడా గెలవలసిన సీట్ కొంచెం పోయింది రాతోడు రమేష్ గారు కూడా గెలవలసిన సీట్ కొంచెంలో పోయింది కాబట్టి అక్కడ అన్నేస్తుండే సీట్లు ఈసారి ఎంపీ అక్కడ ఈజీగా గెలుస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు అదిలా ఈజీగా గెలుస్తుంది ఓకే సార్ ముఖ్యంగా మీరు అంటే మీరు మరి ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు ఏంటి సామ్రాటర్ ఏంటి ఎందుకలా పెట్టుకున్నారు అసలు అంటే అశోక్ ఉన్నందుకే అశోక్ సామ్రాటర్ పెట్టుకున్నారు అంటే జస్ట్ నాకు ఇట్లానే ఆలోచన వచ్చింది మన ట్రస్ట్ పేరు అంటే సామ్రాట్ అశోక్ చారిటబుల్ ట్రస్ట్ అని ఓకే చాలా నేను దాని మీద సేవలు చేసినాము అంటే పేదలకు చాలా పేదవాళ్ళు ఉంటారు కదా సార్ వారికి ఒక ఉన్నతమైన అంటే ఉన్నోళ్ళు ఎట్లా పెళ్లిళ్ళు చేస్తారు ఆ విధంగా పెళ్లిళ్ళు చేసిన నేను గరిబోళ్ళ పెళ్లిళ్ళు ఉన్నోడు ఉన్నవాళ్ళు ఎట్లా ఒక ఇరవై వేల మందిని పిలుస్తారు మంచి భోజనాలు పెడతారు పెద్ద టెంట్ వేస్తారు ఆ విధంగా వారి పెళ్ళిళ్ళు చేసి ఆ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత నాకు చాలా సంతృప్తి అనిపించింది ఒక బీద వాళ్ళకు మనం సేవ చేస్తే చాలా ఇది అనిపిస్తుంది నేను జనరల్గా డైలీ రొటీన్లో కూడా బాగా గరీబ్ వాళ్ళు బీద వాళ్ళు ఎవరన్నా వస్తే నేను సాయం చేస్తూ ఉంటాను కాబట్టి నేను కూడా ఒక బీద పరిస్థితి నుంచి వచ్చి నాకు తెలుసు బీద బాధలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కాబట్టి నాకు ఎప్పుడు కూడా నేను ఈ టీవీ ద్వారా కూడా చెప్తున్నాను ఎవరికైతే దేవుడు మంచిగా చేస్తాడు ఎవరికి డబ్బులు వస్తాయో వారు ఖచ్చితంగా ప్రజల సేవ చేయాలి అందులో ఉన్నటువంటి సంతృప్తి ఇంకా ఎందులో లేదు అంటే మన పిల్లలను పెంచుడు పిల్లలను చదివించుడు మన యొక్క కుటుంబ సభ్యులను మనం ఏమైనా చేసుడు అనేది మన బాధ్యత సరే అది పెద్ద మనం ఎక్స్ట్రా ఏం చేస్తలేమా అది మన బాధ్యతని కానీ వీళ్ళని చేసినప్పుడు అది సేవ కానీ చాలామంది ఏం చేస్తారంటే మన బంధువులకు పేరెంట్స్కు చేసిందే సేవ అనుకుంటారు అది తప్పు బంధువులకు పేరెంట్స్కు చేసింది సేవ కాదు అది మా బాధ్యత ఎస్ ఎగ్జాక్ట్లీ అవును కాబట్టి ఇప్పుడు దేశంలో ఎందరో మంది పేదవాళ్ళు ఉన్నారు వారికి మనకు తోచిన సాయం చేస్తూ ఉండాలనేది నా యొక్క ఇప్పటికీ ఎన్ని పెండి ఉంటారు సార్ ఒక ఐదు వందల మంది పెళ్ళి గ్రేట్ సార్ సూపర్ నిజంగా మీరు ఆ శ్రీరాముడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉండాలి ఎందుకంటే పేదవాళ్ళు నిజంగానే మరి మనకి తెలంగాణ రాష్ట్రంలో పెళ్లి చేసుకున్న జంతికి ఏదైతే ఉన్నాయో ఎవరైతే ఆడపిల్ల పెళ్లి చేస్తే వాళ్ళు లక్ష రూపాయలు కూడా ప్రభుత్వం ప్రకటించింది అంటే పెళ్లి అనేది ఆ రకంగా మీరు పెళ్లి ఐదు వందల పెళ్లి చేయించారంటే మామూలు విషయం అది మళ్ళీ చాలా ఘనంగా పెళ్లి ఇట్లా ఏదో ఇట్లా మరి పంపించు పంపించు సూపర్ సార్ సూపర్ ఏంటి సార్ మరి అంటే ఇప్పుడు జహీరాబాద్ లో మీరు నిజంగానే ఎంపీ ఎంపిక గెలిచారు అనుకుందాం అనుకుందాం ప్రస్తుతానికి అయితే నేను పక్కన చేశారు రైట్ ఆల్ ది బెస్ట్ మీకు గెలిచారు అనుకుందాం ఏంటి సార్ మరి మీరు చేసే ఫస్ట్ కార్యక్రమం ఏంటి జహీరాబాద్లో సరే సమస్యలు ఉన్నాయి అక్కడ జహీరాబాద్లో అనేక అనేక సమస్యలు ఉన్నాయి జహీరాబాద్ అనేది చాలా మారుమూల గ్రామం ప్రాంతం అది అంటే అది జస్ట్ కర్ణాటకకు బార్డర్ ఉంటుంది మహారాష్ట్రకు బార్డర్ బార్డర్ ఉంటుంది అందుకని లింగాయిత్స్ ఎక్కువ లింగాయత్స్ ఎక్కువ లింగాయత్స్ అంటే మహారాష్ట్రలో కూడా లింగాయత్స్ నాందేడు లాతూర్ ఆరు జిల్లాలలో ఉంటారు ఇక్కడ బీదర్ గుల్బర్గా ఈ జిల్లాలలో కూడా లింగాయత్ ఉంటారు కాబట్టి అది అంత అంటే నేను చూసింది అక్కడ నేను గమనించింది అంటే నారాయణ అంటే ఈ నారాయణఖేడ్ ప్రాంతము జహీరాబాద్ ఆందోల్ జుక్కల్ అంటే నిజామాబాద్కై కొద్దిగా డెవలప్మెంట్ ఉంది అంటే రెండు జిల్లాలు కలుస్తాయి పాత జిల్లాలు రెండు మెదక్ జిల్లా జహి నిజామాబాద్ జిల్లా పాత నిజామాబాద్ జిల్లా నుంచి కొంచెం అభివృద్ధి ఉంది అక్కడ కానీ పాత మెదక్ జిల్లా ఏదైతుందో అక్కడ అభివృద్ధి జరగలేదు మరి అది నాయకుల లోపమా మరి అప్పుడున్నటువంటి పాలకుల లోపమా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలేదు తెలంగాణ ఏర్పాటు కూడా ఏర్పడతారు కాబట్టి ఈ ప్రాంతాలను అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అనేది మా ధ్యేయం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు వచ్చేది కూడా అధికారంలోనే వస్తుంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే బీజేపీని గెలిపిస్తే ఎన్నో సార్ నరేంద్ర మోదీ గారు అభివృద్ధి కోసము ఏ ప్రాంతము భారతదేశంలో నుండి ప్రా ప్రతి ప్రాంతాన్ని సస్యశామని చాలా డెవలప్ చేయాలనే ఒక కంకణం కట్టుకొని ఉన్నారు కాబట్టి అటువంటి నాయకులు అటువంటి వారికి అవకాశం ఇస్తే తప్పకుండా ఆ యొక్క ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని నేను చెప్తున్నాను కానీ మీరు ఈ విధంగా చెప్తున్నారు సరే మీ నమ్మకాన్ని మనం ఎవరం కాదం కానీ గతంలో చూసుకుంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తే రిజల్ట్ బాగా వచ్చింది ఇటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ సో ఈసారి మళ్ళీ భారత్ ఏంటది న్యాయ జోడో యాత్ర ద్వారా మొత్తం ఇండియా మొత్తం మళ్ళీ ఒక్కసారి రకరకాలుగా తిరుగుతూ ఈసారి అధికారం అక్కడ సెంట్రల్ అధికారంలోకి వచ్చే దిశగా ఆయన కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు సరే పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉండడం అనేది కామన్ అది జరుగుద్ది మరి ఆ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందంటున్నారా లేకపోతే మామూలుగానే ఉందంటారా రాహుల్ గాంధీ అనే వ్యక్తి రాహుల్ గాంధీ అనే నాయకుడు ఒక ఫెయిల్యూర్ నాయకుడు ఆయన ఆయన లీడరే కాడు నేను చెప్తున్నాడు రాహుల్ గాంధీ పాదయాత్ర ఎక్కడ ఎక్కడ చేసిండో ఒక రెండు కాన్స్టిట్యున్సీలు తప్ప పాదయాత్ర ఎక్కడ చేసిండో అన్నీ ఓడిపోయింది కాంగ్రెస్ నేను చెప్తున్నాను అన్ని జాగాలలో తెలంగాణలో ఎక్కడ రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిండో అన్నీ కాంగ్రెస్ ఓడిపోయింది అక్కడ సంగారెడ్డిలో ఓడిపోయిండ్రు పటాన్చేర్లో ఓడిపోయి జగ్గారెడ్డి గారు మన పటాన్చెరులో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది జహీరాబాద్లో కాంగ్రెస్ ఓడిపోయింది మీకు చెప్తున్నా ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఎంత తిరిగిండో అన్ని కాంగ్రెస్ ఓడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కటే గెలిచింది అక్కడ దామోదర రాజనరసింహం గారు అది కూడా జస్ట్ ఆయన కొంచెమే తలిగింది తప్ప గెలిచిండు అది పూర్తి ఆయన కాన్స్టిట్యూన్సీ నుంచి పోతే ఆయన కూడా ఓడిపోతుండే కొంచెమే జస్ట్ ఈయన కొంచెం నలిగింది కాబట్టి గెలిచింది ఆయన కాబట్టి రాహుల్ గాంధీ ఎక్కడ పెట్టిన చూడండి ఇక్కడే చూడండి అంటే వీళ్ళు వట్టి సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఘనకార్యం కాదు రాహుల్ గాంధీ పెద్ద పాదయాత్ర కాదు తెలంగాణ ప్రజలు ఏం డిసైడ్ చేసిన అంటే కేసీఆర్ ప్రభుత్వం ఓడగొట్టాలనేది డిసైడ్ బలంగా పెట్టుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్లో ఓట్ నేను చాలా సందర్భాలలో చెప్తున్నాను ఇప్పుడు అంటే కే వ్యతిరేకత కాంగ్రెస్ ప్లస్ కాదంటారు మీరు కేసీఆర్ను ఓడగొట్టాలని చూశారు దానికి సరి అయిన పార్టీ ఏది అంటే వాళ్ళకి కాంగ్రెస్ కనిపించింది కాబట్టి కాంగ్రెస్ కొట్టేశారు కానీ అంతకుముందు జిహెచ్ఎంసీలో ఇన్ని సీట్లు సాధించిన మీరు మరి ఎందుకు బండి సంజయ్ మార్పు జరగాల్సి వచ్చింది బండి సంజయ్ మార్పుతోటే బీజేపీ పార్టీ దాదాపుగా మూడో స్థానానికి పడిపోసిన పరిస్థితికి వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు దీని మీ అభిప్రాయం ఏంటి జనరల్గా మరి ఏదో ప్రాంతీయ పార్టీ ఎవరో డిసిజన్ తీసుకునేది కాదు పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది ఏదైతే చాలామంది ఏమనుకుంటున్నారంటే బండి సంజయ్ గారిని మార్చారు మార్చలేదు బండి సంజయ్ గారు టర్మ్ అయిపోయింది బండి సంజయ్ గారు సిక్స్ మంత్స్ ఇంకా ఆయనకు అడిషనల్గా ఉంచారు ఎప్పుడైతే దేశంలో మొత్తం పది మంది అధ్యక్షులను మార్చింద్రో అందులో బండి సంజయ్ గారిని మార్చారు అసలు మామూలు అధ్యక్ష పదం అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మామూలుగా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓకే ఆయన టర్మ్ అయిపోయింది కాబట్టి బండి సంజయ్ గారు అయింది మళ్ళీ సిక్స్ మంత్స్ ఎడిషనల్గా ఎడిషన్ కూడా చేయాలి అంటే ఎక్కువ చేశారు ఎక్కువ చేశారు మూడు బండి సంజయ్ గారిని ఇమీడియట్గా అధ్యక్షుడు అయిపోయినాక వారికి భారత యొక్క జనరల్ సెక్రటరీ చేసింది ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ ఈరోజు బండి సంజయ్ గారు ఒక సాధారణ హోదాలో లేరు మన సౌత్ నుంచి ఒక నాయుడు గారే అయిన జనరల్ సెక్రటరీ ఆ తర్వాత బండి సంజయ్ గారు అది ఆయన చాలా పెద్ద పోస్ట్ ఉంది అది ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అని సాధారణమైన పోస్ట్ కాదు అది ఓకే బట్టి కొన్ని పార్టీ పరంగా సంస్థాగతంగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అది కామన్ కొన్ని సందర్భాలలో ఎలక్షన్స్లో కూడా ఎట్లా ఉంటుందంటే కొన్ని కొంచెం తప్పు జరిగినా దాని ఎఫెక్ట్ వేరువేరు ఉంటుంది కాబట్టి మేము కరెక్ట్ దాన్ని ఇది చేయలేకపోయినాం కానీ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి చూశారు అది కొన్ని మిస్టేక్స్ వలన మేము ఇది చేయలేకపోయినా ఈరోజు భారతీయ ఆరు గ్యారెంటీ ఎఫెక్ట్ బాగా పడినట్టుంది సార్ ఏ ఎఫెక్ట్ పడలేదు కేవలం వీళ్ళ అవినీతి కుటుంబ పాలనను ఓడించాలని కాంగ్రెస్ కోటేషన్ సిక్స్ గ్యారెంటీస్ కాదు ఏ గ్యారంటీస్ కాదు అసలు సిక్స్ గ్యారంటీస్ జరుగుతాయి అంటారా మీ నమ్మకం ఎక్కడే జరుగుతాయి సార్ ఏది జరగదు నేను చెప్తున్నాను ఇది పార్లమెంట్ వరకు చేస్తారు అన్ని పార్లమెంట్ తర్వాత సరే ప్రభుత్వం ఉంటుండొచ్చాది దానికి నేను అంటలేను కానీ ఫెయిల్యూర్ ప్రభుత్వం అయిపోతుంది ఇది ఈ ఎలక్షన్ తర్వాత వచ్చే ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటుంది తప్పకుండా ఉంటాడు ఇక్కడ మేమే ఉంటాం ఇప్పుడు రాష్ట్రముల అపోజిషన్గా రాష్ట్రములో ఏదైనా ఉద్యమాలు చేసినా ఏమడిగినా మేమే ఉంటాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఉండదు సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఉండదు కానీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అపోజిషన్ల బీజేపీ ఉంటుంది అపోజిషన్ల కాంగ్రెస్ ఉంటుంది అది కాంగ్రెస్ ఫెయిూర్ అయిపోతుంది ఈ ఆరు గ్యారెంటీలు ఎక్కడ కూడా ఇయ్యదు మీరు బీఆర్ఎస్ అనేది ఉండదని మీరు అంటున్నారు చూడండి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొడత బీఆర్ఎస్ ప్రభుత్వం సొల్లు కబుర్లు సార్ అవన్నీ ఎవరు ఎట్లా పడగొడతారు అంటే మీ మద్దతు ద్వారానే పడగొడతారు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది ఎలా బీఆర్ఎస్ కు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు ఓకే బీఆర్ఎస్ వేరు బీజేపీ వేరు బీఆర్ఎస్ అనేది ఒక చిన్న ప్రాంతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ప్రపంచంలోనే పెద్ద పార్టీ అది కాబట్టి బీఆర్ఎస్ బీఆర్ఎస్ తోటి మేమేంది సార్ పొత్తు పొత్తు పెట్టుకున్నది బీఆర్ఎస్ నథింగ్ అది చిన్న పార్టీ అది ఒకటి బీఆర్ఎస్ మేము లెక్కలు కూడా తీసుకోము వాస్తవంగా చెప్పాలి ఓకే స సో అశోక్ గారు నిజంగానే మీరు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారు సో ఎలా అంటే మీ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది అంటే లింగాయత్సే కాకుండా అక్కడ ఉన్న సామాన్యమైన ప్రజల మద్దతు ఎలా ఉంది మీరు సారు అది కర్ణాటక బార్డరు మహారాష్ట్ర బార్డర్ అవును మరి రకరకాల భాషలు మాట్లాడే అక్కడ ప్రజలు ఉన్నారు కర్ణాటక మాట్లాడతారు కన్నడ మాట్లాడుతారు మరాఠీ తెలుగు మాట్లాడుతారు తెలుగు మాట్లాడుతారు అక్కడ లంబాడీస్ కూడా ఎక్కువ ఉంటారు లంబాడీస్ వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడతారు అంటే రకరకాల ఎన్నో భాషలు ఉన్నటువంటి కానిస్టెన్సీ అవును అవును మరి ఇప్పుడు కామారెడ్డికి వేస్తే తెలుగే మాట్లాడతారు అటు పోయినప్పుడు తెలుగు రాదు వాళ్ళు వింటున్నారా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అందరూ నేను చాలా వరకు పర్యటించిన మాట్లాడినా చాలా తోటి కలిసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కూడా బీఆర్ఎస్లో ఉన్న లీడర్లు కూడా ఈసారి మేము నరేంద్ర మోదీ గారికి ఓటేస్తామని పక్కా చెప్తున్నారు మేము విజయం సాధించడం పక్కా అందులో ఎటువంటి అనుమానం లేదు అదే సూపర్ సరే ఇందాక మీరు అదే నెక్స్ట్ ఏదో అంటే ఒకవేళ గెలిస్తే ఏం చేద్దాం అనుకున్నారంటే ముఖ్యంగా ప్రధానంగా అంటే ఏమైనా అనుకున్నారా ఇది నేను నా జహీరాబాద్కి ఇది చేయాలి నేను అని ఏమైనా అనుకున్నారా జహీరాబాద్కు ఇప్పుడు బసవేశ్వర సంగమేశ్వర అనే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు అంటే వట్టి ఫౌండేషన్ స్టోన్ వేసారు స్టోన్ వేసారు అంతే అది కూడా స్టోన్ వేసి ఒక్కసారి రెండుసార్లు ఓట్లు తీసుకున్నారు పోయిన ఎలక్షన్లో కూడా ఓట్లు తీసుకున్నారు దాని పేరు చెప్పి ఏమీ చేయలేదు అది అది కాగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని వచ్చి క్యాన్సల్ అంటున్నారు అంటే దాన్ని మేము ఇది చేస్తామని అంటే ఈయన కూడా ఇంకొక స్టోన్ వేసేస్తారు కాబట్టి మేము దాన్ని పోరాడి దాన్ని ఫైట్ చేసి ఆ యొక్క ప్రాజెక్ట్ను పూర్తి చేసిడు మేము కంకణం కట్టుకొని అది పూర్తి చేస్తున్నాం తప్పకుండా ఇప్పుడు కానిస్టెన్సీలో ఉన్నటువంటి రహదారులన్నీ ఒక పెద్ద అంటే మెయిన్గా మనిషి ఆ ప్రాంతం డెవలప్ కావాలంటే ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ కూడా ఇంపార్టెంట్ విషయం అయితే ఇప్పుడైతే దేశమంతటా కూడా కమ్యూనికేషన్ నో ప్రాబ్లం కమ్యూనికేషన్ అయిపోయింది ఫోన్స్ అయినాయి రహదారులు అద్భుతంగా అయినాయి కాబట్టి ఇంకా ఇండస్ట్రీస్ని తేవడం ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేయడం ఆ జహీరాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ వచ్చిందో ఆ ఇండస్ట్రీని అనుకున్నంత డెవలప్ కావడం లేదు కాబట్టి దాన్ని త్వరతిగతన పూర్తి చేసి చాలా అభివృద్ధి చేయడానికి మేము పూర్తి ఇది చేస్తాం అగ్రికల్చరల్గా కూడా అగ్రికల్చర్గా కూడా హండ్రెడ్ పర్సెంట్ అగ్రికల్చరల్గా కూడా అదే ప్రాజెక్టు మెయిన్ ఉద్దేశమే అది కదా సార్ అగ్రికల్చర్ కోసమే కదా ప్రాజెక్ట్ ఇచ్చేయడం అనేది ఇంకా అక్కడ ఎక్కడెక్కడ సోర్సెస్ ఉన్నాయో మనం చెరువులు కట్టడం కుంటలు కట్టుకోవడం ఇంకా ప్రాజెక్టుకు ఎక్కడైనా అనువైన ఇది ఉంటే ప్రాజెక్టులు కట్టడం ఆ విధంగా కానిస్టెన్సీని పూర్తి స్థాయిలా సస్యశ్యామలంగా చేసి కానిస్టెన్సీ ప్రజలను ఎప్పుడు ఆనందంగా ఉండే విధంగా మేము అభివృద్ధి చేస్తామని ఓకే సూపర్ సార్ మీ ఆశలు మీ ఆశయాలు అన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక అంటే మీరు మామూలుగానే పదవి లేకుండానే ట్రస్ట్ ద్వారా ఇన్ని సేవలు చేస్తున్నారు పదవి ఉంటే ఇంకెంత చేయొచ్చు అనేది ప్రజలందరూ యొక్క నమ్మకం ముమ్ము కాకుండా ఉండాలంటే అది జరిగితే మీకు ఆ అవకాశం వస్తుంది సో మరి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తుంటే జహీరాబాద్లో మరి మీరు అనుకుంటున్నారు ఎందరూ కూడా ప్రజలందరూ కూడా నాకు వైపు మద్దతుగా ఉన్నారు నాకు ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ కాంగ్రెస్ ఎలా ఉండబోతుంది అక్కడ అంటే మీకు ఎఫెక్ట్ అదే మీరు ఇందాక అన్నారు ఆల్రెడీ బీజేపీకి కాంగ్రెస్కి మధ్య పోటీ బీఆర్ఎస్ పెద్దగా పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఓకే ఏంటంటే మరి అక్కడ ఎలా ఉండబోతుంది అంటే కాంగ్రెస్ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మీరు కాంగ్రెస్కు అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఏదైతే మొన్న చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒక మాకు ఒకటే సీట్ వచ్చింది వారికి మూడు మూడు సీట్లు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీకి నాలుగు వచ్చినాయి బీఆర్ఎస్కు రెండు వచ్చినాయి మాకు బీజేపీకి ఒకటే వచ్చింది కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు ఓకే లాస్ట్ టైం రాష్ట్రం అంతా ఎలక్షన్స్ అయినప్పుడు మాకు ఒకే ఒక్క సీట్ వచ్చింది రాజా రాజాసింగ్ గారు ఎప్పుడైతే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అయినాయో నాకు మాకు నాలుగు సీట్లు వచ్చింది కాబట్టి ఈసారి మాకు ఎనిమిది సీట్లు వచ్చినాయి కదా అంటే నేను గొప్పగా పదహారు చెప్పకుండా పన్నెండు సీట్లు వంద శాతం బీజేపీకి వస్తాయి చూడండి మీరు పబ్లిక్ రెడీ ఉన్నారు దానికోసం ఓకే అంటే కా ఓటు బ్యాంక్ అని ఓటు అనేది సార్ సర్పంచ్కి వేరేస్తారు ఎంపీటీసీకి వేరేస్తారు స ఎమ్మెల్యేకి వేరేస్తారు జెడ్పీటీసీకి వేరేస్తారు మళ్ళీ ఎంపీకి వచ్చేసరికి వేరేస్తారు అది క్యాండిడేట్ను బట్టి ఓటింగ్ ఉంటుంది దేశంలో ఫస్ట్ టైం ఓకే ఒక వ్యక్తిని చూసి ఓట్ వేయడం పార్లమెంట్లో అనేది ఇది ఫస్ట్ టైం జరుగుతున్నది ఆ వ్యక్తి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారిని చూసే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వస్తున్నాయి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను ఇందాక నుంచి బట్ అది మీరు మరి చెప్తారో లేదో నాకు తెలియదు కానీ మామూలుగా అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంటే అంటే మనం ఉన్నదాకా వాళ్ళం అంటే చాలామంది మాట్లాడేది జగన్ మెరుగిన సత్యం కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఎప్పుడు కూడా బగ్గుమంటనే ఉంటాయి అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ అని మనం చాలాసార్లు మీరు విమర్శించారు అటు బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శించింది మరి ఇప్పుడు బీజేపీలో కూడా అంతర్గత కుమ్మలాటలు ఉంటేమని అంతర్గత ప్రదేశం దాంట్లో కూడా బయట పడతా ఉంది సో మీరు పలానా వర్గానికి చెందిన వారిని ఏమైనా ఉందా ఏ వర్గంతో సపోర్ట్ ఎక్కువగా ఉంటా ఉంటారు మీరు నేను అందరితో చాలా మంచిగా ఉంటా సార్ ఓకే 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 నేను పలానా వర్గానికే సపోర్ట్ మీరు బండి సంజయ్ వర్గం కానీ లేకపోతే కిషన్ రెడ్డి వర్గం అని ఇట్లా నేను ఈ మధ్య వర్గాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి బీజేపీ నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఓకే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఏది ఆదేశిస్తుందో అది చేసే వ్యక్తిని నాకు గ్రూప్లు లేవు నేను చెప్తున్నానండి నాకు మరి చాలామందికి ఎవరికి ఏ విధంగా ఉందో నాకు తెలియదు కానీ పార్టీలో కూడా కిషన్ రెడ్డి సార్ నాకు చాలా ఒక బ్రదర్ లెక్క ఒక తమ్ముని లెక్క అంత నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు నాకు ఒక ఏమంటే ఒక స్టూడెంట్ను ఏ విధంగా నేర్పుతామో మనము ఆ విధంగా పార్టీలో ఎదగడానికి మరి సేవ చేయడానికి ఈ విధంగా ఉండాలనేది ఆయన నాకు చాలా చెప్తారు బండి సంజయ్ గారు కూడా నాకు చాలా ప్రేమ చేస్తారు బండి సంజయ్ గారితో నాకు చాలా మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి డాక్టర్ లక్ష్మణ్ గారు ఆయన ఒక మేధావి ఆయన కూడా ఆయన వారి దగ్గర ఎప్పుడు వెళ్ళినా కూర్చుండబెట్టి ఛాయ దాపి మంచి విషయాలు చెప్పి ఈ విధంగా ఉండాలా ఈ విధంగా లీడర్ ఎదిగాలనేది అన్ని విషయాలు చెప్తారు ఇంకా ఎవరు చాలామంది ఈటల రాజేంద్ర గారు ఈటల రాజేంద్ర గారు గారు కూడా నాకు చాలా మంచి డీకే అరుణ గారు కూడా చాలా అందరూ అంటే గ్రూప్లో అనేది కొందరికి తెలుస్తున్నది నాకైతే ఎక్కడ గ్రూప్ అనిపించేది అందరితోటి నేను చాలా మంచిగా ఉంటాను అందరూ నాకు చాలా సహకరిస్తారు నేను ముఖ్యంగా కూడా అందరూ కలుపుకొని పోతారు వంద ఓకే మనం కలుపుకొని పోయి అంటే మీ ప్రాపర్ అంటే మీరు మీరు మిమ్మల్ని మీరు అంటే మీరు మీకు ఎదగడానికి ఒక వర్గంతో ఉంటే బాగుంటుంది ఇలా వాళ్ళతో ఉంటే ఎవరైతే అధికారాన్ని చేజిక్కించుకొని ఎక్కువ వాళ్ళకి అంటే పార్టీలో కీలక వ్యక్తులు వాళ్ళతోనే ఉండాలి అని కొంతమంది ఇట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఎందుకు అడిగాను అంటే ఎదిగే మనిషి కాబట్టి భారతీయ జనతా పార్టీలు ఎప్పుడు అధ్యక్షులు ఉంటారు అధ్యక్షుల యొక్క ఆదేశం అందరు పాటిస్తారు ఇప్పుడు బండి సంజయ్ గారు వారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉన్నారు వారి ఆదేశం కూడా పాటిస్తాం మేము లక్ష్మణ్ గారు ఉన్నారు ఓబీసీకి ఆల్ ఇండియా ఓబీసీకి అయిన ఆ మోర్చాకు అధ్యక్షులు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు డీకే అరుణ గారు ఉన్నారు వారి ఉపాధ్యక్షురాలు ఆల్ ఇండియాకు కాబట్టి అందరూ ఒక మంచి హోదాలు ఉన్నారు పెద్ద హోదాలు ఉన్నారు వారందరు పెద్దోళ్ళు వాళ్ళందరినీ కూడా గౌరవిస్తాం ఓకే అందులో ఎటువంటి గ్రూప్ కానీ భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ అనేది ఒక కుటుంబం లెక్క పార్టీ సార్ చిన్న చిన్న భేదాలు అనేది ఒక కుటుంబంలో కూడా ఉంటాయి ఓ నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు జనరల్గా జరుగుతాయి కానీ ఏదైనా ఏ నిర్ణయం అయినా ఉమ్మడి నిర్ణయమే ఉంటుంది వారందరూ చాలా ఎప్పుడు నాకైతే అనిపించలేదు ఏ గ్రూపులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో ఈ గ్రూప్ ఉంది ఆ గ్రూప్ ఉంది ఓకే మీరు అయినా పట్టించుకోరు మీ పని వెళ్ళిపోతా ఉంటారు కాదు నాకు అనిపించలేదు కూడా నా నేను ఎప్పుడు నాకు అట్లా భావన రాలేదు నాకు అనిపించలేదు కూడా అందరూ నాకు చాలా సహకరిస్తారు ప్రతి విషయం ఓకే సో వీళ్ళందరూ కూడా మీ గెలుపు కూడా సహకరిస్తారు వంద శాతం వంద శాతం ఓకే ఎనివే అశోక్ గారు నిజంగానే మరి మీరు జహీరాబాద్ నుంచి ఈసారి బీజేపీ తరఫున టికెట్ దక్కించుకొని మంచి అధిక మెజార్టీతో గెలవాలని యోఈటివి కూడా కోరుకుంటా ఉంది ఎందుకంటే సేవ చేసే ప్రజలకు సేవ చేసే ఇంతకు మీరు మంచి మాట అన్నారు మన కుటుంబానికి మన అక్క చెల్లెమ్మలకు వాళ్ళకి చేస్తే అది బాధ్యత ఉంది ప్రజలు చేస్తే అది సేవ ఎస్ ఆ సేవే ప్రజలకు మీరు మెరుగు మిండుగా అందించాలని మనస్ఫూర్తిగా యోటీవీ కోరుకుంటాం సార్ సో తప్పకుండా మీరు గెలవాలని ముందుగానే ఆల్ బె ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గెలిచిన తర్వాత సార్ నాకు టికెట్ వచ్చిన తర్వాత సార్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ మీ టీవీకే ఇస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మీ గెలుపు తప్పకుండా జరగను మనస్మతి కోరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అది పరిస్థితి అండి అశోక్ సామ్రాట్ గారు అంటే నిజంగానే ఆయన ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం బీజేపీ పార్టీ నుంచి ఎప్పుడు అంటిపెట్టుకుని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆదిలాబాదు రెండు వేల ఇరవై మూడులో ఆదిలాబాద్ నిర్మల్ నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్గా వర్క్ చేసి అక్కడ అక్కడ ఎమ్మెల్యేలుగా గెలవలసిన వాళ్ళందరికీ మంచి సపోర్ట్ అందించినటువంటి వ్యక్తి కూడా సో ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు జహీరాబాద్ నుంచి ఈసారి బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అధిష్టానం కూడా ఆయన వైపు మొగ్గు చూపుతుంది ఎందుకంటే అశోక్ గారు మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయన గెలిచే అవకాశం ఉందని సీటు కూడా ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి సో ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్